హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్. నేను మీ నాగమణి శంకర్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సరికొత్త స్వీట్ రెసిపీ అనమాట. అది ఏంటో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. దీని పేరు కరాచీ హల్వా, బాంబే కరాచీ హల్వా. ఓకేనా? రండి, ప్రాసెస్ ఏంటో చూద్దాం. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ బాంబే కరాచీ హల్వా స్వీట్ షాప్లో చాలా బాగుంటుంది, చూస్తేనే టెంప్టింగ్గా ఉంటుంది, వెంటనే తినేయాలన్నట్టు. ఇప్పుడు మనం ప్రాసెస్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కార్న్ఫ్లోరు 1.5 కప్ అనమాట. ఇది మెజర్మెంట్స్ కప్లో ఒక 100 గ్రాములు అనమాట. దీంట్లో కొంచెం వాటర్ పోసి బాగా స్పెచ్యులతో విస్క్ చేసుకోండి. విస్కరున్నా సరే బాగా విస్క్ చేసుకోవచ్చు, పల్పులు లేకుండా. చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ అనమాట. ఇక నెక్స్ట్ అది పక్కన పెట్టాక, ఇది లెమన్ సాల్ట్ అనమాట. లెమన్ సాల్ట్ టేస్ట్ కోసం కొంచెం జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ మాత్రం తీసుకోవాలి. ఇది లేదంటే లెమన్ జ్యూస్ అయినా తీసుకోండి. లెమన్ జ్యూస్ కన్నా లెమన్ సాల్ట్ అయితేనే బాగుంటుంది అనమాట. సో ఇక మనం కడాయి పెట్టుకొని హీట్ చేశాక, ఇది 100 గ్రామ్స్ కాబట్టి కార్న్ఫ్లోరు, దీనికి రెట్టింపుగా అంటే 3 వంతులుగా పంచదార తీసుకోవాలి మనం. అంటే దాదాపు 1/4 కిలో వరకు పంచదార. ఇది మునిగేంత వరకు వాటర్ అనమాట. వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఎటువంటి పాకం రానవసరం లేదు, జస్ట్ మెల్ట్ అయితే చాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనే? ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇందులో ఒక 1/2 భాగం సిరప్ని తీసి మనం పక్కన పెట్టుకుందాము. ఇది మనకి మధ్యలో అవసరం అవుతుంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి. దీనికి డ్రై ఫ్రూట్స్ అవి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుని అండ్ కిస్మిస్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఇది మెల్ట్ అయిపోయింది కదా షుగరు, మనం పక్కన కూడా పెట్టేసాము కొంచెం. ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి కార్న్ఫ్లోర్ని ఇందులో పోసేద్దాము. షుగర్ సిరప్లో హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చాలా ఓపికగా ఉండాలన్నమాట. ఓకేనా? స్టార్టింగ్లో కొంచెం నెయ్యి వేద్దాము, అంటుకోకుండా ఉంటుందన్నమాట కడాయికి. సో అడుగు మందం లోతుగా ఉండేటువంటి కడాయిని మాత్రమే తీసుకోవాలి, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది. ఇప్పుడు దగ్గర పడింది కదా, ఈ దగ్గర పడేటప్పుడు మనం షుగర్ సిరప్ని తీసి పెట్టాం కదా, అది కొంచెం, ఆ తర్వాత నెయ్యి కొంచెం, ఆ తర్వాత మనం కలిపించాం కదా లెమన్ వాటరు, లెమన్ సాల్ట్ వాటర్, అది కూడా యాడ్ చేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. అండ్ అవి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి. అడుగు పట్టకుండా మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలన్నమాట. అప్పుడే మనకి జ్యూసీ జ్యూసీగా బాగా మెల్ట్ అయిపోయేలాగా ఉంటుంది కరాచీ హల్వా. ఓకేనా? లేదంటే అసలు టేస్ట్ బాగోదు, తినేదానికి కూడా బాగోదు అన్నమాట. ఇక్కడ కొంచెం ఓపికగా ఉండాలి. ఆ తర్వాత ఎలాచీ పౌడర్ని కొంచెం వేసుకోండి. ఇక మిగిలి ఉన్నటువంటి లెమన్ సాల్ట్ వాటర్ కూడా వేసేసాను, ఇంకా పంచదార వాటర్ కూడా వేసాను, ఇంకొంచెం నెయ్యి. మనకి నెయ్యి ఎంత కావాలంటే, నేను ఏ కప్పుతో అయితే మనం తీసుకుంటామో పిండిని కార్న్ఫ్లోర్ని, అదే కప్పుతో డబుల్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? అప్పుడే మనకి జ్యూసీగా ఉంటుంది, తినడానికి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అన్నమాట. ఇప్పుడు ఇంకా మిగిలి ఉన్నాయి, నేను ఫ్రై చేసి పెట్టేశాను కదా జీడిపప్పు అండ్ కిస్మిస్, అవి కొంచెం ఇప్పుడు యాడ్ చేయాలి. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే డ్రై ఫ్రూట్స్ అవే వేయచ్చు. ఇక ఆ తర్వాత ఫుడ్ కలర్ అన్నమాట. ఫుడ్ కలరు మ్యాక్సిమం మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది హల్వా అనేది. మనకి ఏది నచ్చితే అది గ్రీన్ కలరు, ఎల్లో, ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, చాయిసెస్ మనదే అనమాట. ఓకేనా? మనకి ఇది ఉడికిందా అనేసి ఎలా తెలుసుకోవాలంటే, వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చెయ్యిని తడుసుకొని ఇలా పట్టుకొని చూడండి. చేతికి అంటుకోకుండా ఒక ఉండలాగా వచ్చిందంటే ఇది ఇక రెడీ అయిపోయినట్టు అనమాట. నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను, చూడండి ఇక బాగా దగ్గర అయిపోయింది. మధ్య మధ్యలో మనం నెయ్యిని పోస్తూ ఉండాలి, ఒకేసారే పోయకూడదు, స్టెప్ బై స్టెప్గా నెయ్యి వేయండి. ఓకేనా? ఇంకా స్టవ్ని ఆపేసి, నా దగ్గర గ్లాస్ కంటైనర్ ఏది లేదు కాబట్టి ఇలాగా ఈ డ్రై ఫ్రూట్స్ బాక్స్లో పోస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత నెయ్యితో ఇలాగ గ్రీస్ చేసుకోండి, మొత్తం అంటుకోకుండా ఉంటుంది, మనం ఉల్టా చేసేటప్పుడు తొందరగా సెట్ అవుతుంది. ఓకేనా? చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్?
లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ హల్వాని బాక్స్లోకి టర్న్ చేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాతే పోసానన్నమాట నేను. ఇక రూమ్ టెంపరేచర్లో దాన్ని ఒక 1 అవర్ అలా రెస్ట్ ఇవ్వండి. ఇక సెట్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. మనకి సెట్ అయిన తర్వాత అంచులు వెంబడిగా మనం చాక్ తోటి కనుక కట్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా మిగిలి ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలాగ పైన గార్నిష్ చేసుకోవాలి. ఇంకా అంతే. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటాయేమో ఒకసారి అలాగా టన్ మనం కదిలిస్తే చాలు అంతే. ఓకేనా? ఇలాగ షేక్ చేసామంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నేను 1 అవర్ తర్వాత చూశాను, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. బాగుంది అసలు. టేస్ట్ అయితే యమ్మీ యమ్మీగా ఉంది. నోట్లో అలా పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ లాగా టేస్ట్ చాలా బాగుంది. ఉల్టా చేసిన తర్వాత చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. ఉల్టా చేశాక ఎంత యమ్మీగా ఉంది కదా, టెంప్టీగా. అసలు సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు అనుకోలేదు అనమాట. సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. నాగమణి శంకర్ సేన్ గా. బాయ్. థ్యాంక్ యూ.